श्रीमते रामानुजाय नमः। व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। अग्रे कृत्वा कमपि चरणौ जानुनैकेन तिष्ठन् पश्चात्पार्थं प्रणय सदुषा चक्षुषा वीक्षमाणः सव्येतोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आबिभ्राणो रथमधिवसन् पातु नः सोतवेशः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं वेदान्तामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। परमा భాగవతులరా, దాదాపుగా ఒక 59 రోజుల నుండి కూడా ఈ భగవద్గీత రామానుజ భాష్యంలోని కొన్ని విషయాలు, అక్కడక్కడ తాత్పర్య చంద్రికలోవి కూడా, ఇంకా ఇతరులు శంకర భగవత్పాదులు మొదలైన వారు పెద్దలు చెప్పినటువంటివి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను, వింటున్నాం అందరమీ కూడా, నేను కూడా వింటాను. నా అతిశయోక్తి అని అనుకోండి, ఏమైనా అనుకోండి, నా ధర్మభూత జ్ఞానము నాకు చెబుతూ ఉంటుంది, నా మనస్సు వింటూ ఉంటుంది. ఇవి రెండు జరుగుతూనే ఉంటాయి. ప్రతి నా ప్రవచనము ఎప్పటి నుంచో ఇవి రెండు జరుగుతూనే ఉంటాయి. అందుకే దానిలో లీనమైపోవటం అనేది ఒక విశేషము. ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినా అంతే, ఏదైనా విషయం మీద మాత్రమే వస్తూ ఉంటుంది నాకు, వ్యక్తుల మీద మాత్రం పొరపాటును కూడా ఏ వ్యక్తి మీద లేదు. ఆ విషయము అనేటటువంటి దాని మీద ఒక్కొక్కసారి ఆవేశం వస్తూ ఉంటుంది. భక్తి ప్రపత్తి అనేవి రెండు కూడా నాకు బాగా వంట పెట్టినటువంటివి. వాటి కోసమై ఆ ఇతరత్రా ఉన్నటువంటి వాటిని కొంచెము అలా ఆవేశంగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. క్షమించండి, ఎవరికి బాధ కలిగినా సరే క్షమించండి, విషయాలలో కానీ దేంట్లోనైనా సరే. కనుక అది ప్రధానంగా నిందించటానికి కూర్చున్నది కాదు, భగవంతుడు చెప్పిన విషయాలను చెప్పాలనే దానికోసమై కూర్చున్నటువంటిది ఈ వేదిక. ఇలా 59 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది, ఇది 60వ రోజు. చక్కగా దీన్ని సుసంపన్నం చేసుకుందాం స్వామి దయవలన. బ్రహ్మభూత ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. నిన్నటికి బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పాడు ఆయన. బుద్ధిని విశుద్ధం చేసి మనస్సుని కూడా త్రికరణములను కూడా ధ్యానయోగ పరం చేసి అహంకార మమకారాలను విడిచిపెట్టి నట్లయితే బ్రహ్మభూయాయ కల్పతే అంటే బ్రహ్మను పొందటానికి అర్హత కలుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఇతడు ఎప్పుడైతే ప్రసన్నాత్ముడు అవుతాడో అప్పుడు బ్రహ్మభూతుడు అవుతాడు, అంటే పరబ్రహ్మ స్థితిని తాను కూడా పొందుతాడు. అప్పుడిక నా శోచతి నా కాంక్షతి, ఈ కోరేది లేదు, అతనికి దుఃఖించేది లేదు. ఇక సమహ సర్వేషు భూతేషు, అందరి యందు సమభావము, జీవులు తెలుస్తూ ఉంటారు, ప్రకృతి తెలుస్తూ ఉంటుంది. మద్భక్తిం లభతే పరాం, అప్పుడు నా యందు పరమభక్తిని పొందుతాడు సుమ. ఇప్పటి వరకు మామూలుగా భక్తి అంటారు దాన్ని, దానికే పరభక్తి పరమభక్తి అని కూడా ఇలా స్టేజీలు చెబుతారు అన్నమాట. అదే గద్యంలో, శరణాగతి గద్యంలో ఈ మూడు స్థానముల యందు స్థానత్రయోదిత పరభక్తియుక్తం మాంకురుష్వ అంటారు ఆయన. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు నాకు కావాలి అని అలా చేయమని అడిగారు ఆయన. ఇది పరమభక్తి అన్నమాట. ఇక చిట్ట చివరిది ఇది, ఈ స్థితికి వచ్చినటువంటి వాడు పరమభక్తిని పొందినట్లయితే ఇక మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన పని లేదు. దీని ఫలమేంటో చెప్తూ ఉన్నారు. భక్త్యామాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఎప్పుడైతే ఈ భక్తి కలిగిందో పరమభక్తి, అప్పుడు నేను యావాన్ యశ్చాస్మి, ఎటువంటి వాడిని, ఎటువంటి గుణములు కలవాడని అనేటటువంటి తత్వత యథార్థంగా తెలుస్తుంది అన్నాడు ఈయన. ఇదే
భాగవతంలో చతుశ్లోకి అని చెబుతారు. నాలుగు శ్లోకాలు బ్రహ్మదేవుడికి చెబుతాడు ఆయన. ఆ నాలుగు శ్లోకాల్లోనూ ఇదే చెబుతాడు, నేను ఎలా ఉంటాను, ఎటువంటి వాడిని అనే విషయాలు నీకు చెబుతాను అని చెప్పి, అహమే వాసమేకోగ్రో నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యథేతశ్చ యో వశిష్యేత సోస్మ్యహం రుతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాన్ని అప్రవిష్టాన్ని తథాతేషు నతేష్వహి నతేష్వహం. ఇలా నన్ను తెలుసుకోవాలి సుమా అని చెప్పి చెబుతాడు ఆయన. అది మరలా మహాభాగవతము నాలుగు శ్లోకాలతో ఉన్నటువంటిది 18,000 శ్లోకాలుగా దాన్ని ఉపబ్రహ్మణం చేసి చెప్పినటువంటి ఆయన వ్యాసమహర్షి. కనుక అంత గొప్పది అవుతుంది తరువాత. ఇలా తెలుసుకోవచ్చు సుమా, అప్పుడు నన్ను యథార్థముగా తెలుసుకున్న తర్వాత నన్ను పొందుతాడు సుమా, అంటే నా లోకాన్ని పొందుతాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదవా పునోతి శాశ్వతం పదం అవ్యయం. అలా ఇక ఇతడు ఏ కర్మలు చేస్తున్నా సరే ఆ కర్మ ఈ కర్మ అనేది ఏమీ లేదు, ఎందుకంటే ఇతడికి ఏ విధమైనటువంటి దీని యందు సంఘం లేదు కనుక నన్నే ఆశ్రయించి చేస్తూ ఉంటాడు కనుక నా దయతో శాశ్వతమైన పదాన్ని పొందుతాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. కనుక అర్జున చెప్పాను కదా, ఈ స్థితిని నీవు కూడా పొందవయ్యా, మనస్సు చేత అన్ని కర్మలు కూడా నాయందు సమర్పించేసి. చేతసా, చేతసము అంటే లోపల నిలవ ఉంచుకునేది, ఇది ఇక ఏమీ ఉంచుకోక ఇతరమైనటువంటి వాటిని పూర్తిగా తోసేసేయి, సవాసనతో తోసేసి నన్నే ఉంచుకో. అప్పుడు అది బుద్ధియోగం అవుతుంది, ఆ బుద్ధియోగాన్ని ఆశ్రయించి నిరంతరము కూడా మచ్చిత్త విష్ణు చిత్తుడవు కమ్ము. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చే త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. కనుక అన్ని దుర్గములు దాటిపోతావు, ఈ యుద్ధం ఎంత నీకు, ఒక గోష్పాదం అంతా నీకెంతయ్యా ఇది, దీన్ని ఊరికి అవలేలుగా తరించిపోతావు, నా మాట విను. ఒకవేళ కాదు అని నీవు నీ ఇష్టం వచ్చినట్టు అహంకరిస్తావా, నీ ఇష్టం, నా మాట వినకపోతే నశించిపోతావు అంతే, ఒకేసారి చెప్పేస్తూ ఉన్నాడు. నాశనం తప్ప మరొకటి లేదు. యదహంకారమాశ్రిత్యనయోత్స ఇది మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి. నీవు అహంకరించి నా మాట వినకపోతే నువ్వేం చేయలేవు, నీ పట్టుదల గిట్టుదల ఏది ఆగదు సుమా, ఎక్కడా కూడా నీ స్వభావము నిన్ను ప్రేరేపించి దాంట్లోకి తోలేస్తూ ఉంటుంది. స్వభావజైన కౌంతే ఎనిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్చసి ఎన్మోహాతు కరిష్యసి అవశోపితతో. ఆ తర్వాత నీవు నీ స్వభావము ద్వారా ప్రేరేపించబడినటువంటి వాడవై నీవే యుద్ధం చేస్తావు, వాళ్ళు రెండు దెబ్బలు కొట్టేటప్పటికి నీవే లేస్తావు. ఈశ్వర సర్వభూతానాం గురుద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. నీ లోపల ఉంటాడు సుమా ఈశ్వరుడు, అంటే శాసించేటటువంటి వాడు, ఆ ఉన్నటువంటి వాడు అంతర్యామి, ఆయన అందరి హృదయములందు ఉంటాడు. నీ హృదయమే కాదు అందరినీ కూడా ఒక యంత్రమును ఎక్కించి తిప్పుతూ ఉంటాడు సుమా. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. కనుక నీ అంతర్యామిని శరణు పొందు, శరణు పొంది శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్య ఏ తత్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు. కనుక ఇదిగో నీకు ఇలా చెప్పాను, గుహ్యమైనటువంటి జ్ఞానం ఇది, గుహ్యతరము, నీకు ఇష్టమిక ఏం చేస్తావో చేసుకో అన్నాడు ఆయన. సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ ఇష్టోసుమే దృఢమితి తతో వక్ష్యామి తేహితం. ఇక చెప్పేశాను నీకు ఇలా అయిపోయింది అనగానే తలబట్టు కూర్చున్నాడు అర్జునుడు. ఏమైందనంటే మళ్ళీ మొదటికి వచ్చింది, అంతర్యామిని ఆశ్రయించమంటాడేమిటి, అంతర్యామి ఎక్కడ కనపడుతున్నాడు, తమేవ శరణం గచ్చా అంటున్నాడు ఈయన, ఇంత చెప్పుకొచ్చేసి మళ్ళీ అంతర్యామిని ఆశ్రయించమంటున్నాడు. కనుక ఏం చేయాలో తెలియక ఏది పిచ్చి తగ్గింది, అమ్మ రోకలివే తలగొడ్డు చుట్టుకొని కాస్త బజారుకి వెళ్ళి వస్తానన్నాడట కొడుకు.
లోకల్ తలగొట్టు చుట్టుకునేది ఏమిటి, ఇంకా నా బంధు తగ్గినట్టు ఆ తల్లి ఏడిచింది. అలాగే ఏమవుతాడు అర్జునుడు, యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం అన్నాడు, ఇది ఎక్కడ గోలయ్యా బాబు అని చెప్పి తలబట్టుకుని ఏడుస్తూ ఉంటే మరలు చెబుతూ ఉన్నాడు, ఇక్కడికి నీకు గుహ్య తరమే సుమా అంతర్యామిని చెప్పింది, గుహ్య తమని చెబుతూ ఉన్నా విను మళ్ళీ, నువ్వు ఏడవకు దుఃఖించుకు అని చెబుతూ ఉన్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామేవ యేషసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఇప్పుడు తనని చూపించి చెబుతూ ఉన్నాడు, అంతర్యామి కాదు ఇక్కడ, మన్మనాభవ నీ మనస్సుని నా యందు లగ్నం చేయవయ్యా, మద్భక్త నా యందు భక్తి కలిగి ఉండు, మద్భక్తుడవై నువ్వు మనస్సు సమర్పించు, మద్యాజీ నన్నే ఆరాధన చేయి, నన్ను నమస్కరించు, భక్తుడవై నమస్కరించినట్లయితే నన్నే పొందుతావు, ఇదిగో ఇప్పుడు నీకోసం నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నా అన్నాడు. నా భక్తుడు నశించడని కౌంతేయ ప్రతిజానీహి అన్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు అర్జునుడిని, అక్కడ చేయమని ఇక్కడ నే చేస్తూ ఉన్నా నీకోసం అన్నాడు. ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలని విడిచిపెట్టేయి అంటే ధర్మాలు రక్షించును అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టేసేయి, నన్ను ఒక్కడినే శరణు పొందు, నేను నీ సర్వ పాపములను విడిపిస్తా, మా శుచః, ఇంకెందుకు దుఃఖం, ధర్మాలను నువ్వు విడిచిపెట్టేయి, పాపాలు నే పోగొడతా. చూడండి ఎంత చక్కగా చెప్పాడు, నువ్వు పాపాలు విడిచిపెట్టి రమ్మని అల్లా, ఎందుకంటే ఏనాటికి విడవలేడు అర్జునుడే కాదు మనమైనా అంతే, మనకే చెప్పినట్టే ఇది, ఇది అందరికీ చెబుతూ ఉన్నాడు స్వామి. దీన్నే చర్మశ్లోకం అంటారంటే చివరి యొక్క బోధ ఇదే, ఇక దీని తర్వాత ఇంకేమి బోధించిందంటే ఏమీ లేదు, కనుక దీన్ని చర్మశ్లోకమని, దీనికి చాలా విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి అర్థం ఉన్నది. పిల్లలోకాచార్యులు వారు ముముక్షుప్పడి అనే గ్రంథంలో మూడు మంత్రాలని ఆ అర్థాలు వివరించారు ఆయన. మొదటిది తిరుమంత్రము, రెండు ద్వైమంత్రము, మూడు చర్మశ్లోకము. దీని అర్థం తెలుసుకోవటమే చాలా గహనమిది, కనుక చాలా తేలిక సుమా, ఇది అర్థమైందా, చాలా తేలిక. కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ రూపాన్ సర్వాన్ ధర్మాన్ పరమ నిశ్రేయస సాధనభూతాన్ మద ఆరాధనత్వేన అతిమాత్ర ప్రీత్య యథాధికారం కుర్వాణ ఏవ ఉక్తరీత్యా ఫల కర్మ కర్తృత్వాది పరిత్యాగేన పరిత్యజ మాం ఏకం ఏవ కర్తారం ఆరాధ్యం ప్రాప్యం ఉపాయం చ అనుసంధత్స్వ. కనుక కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగము ఇవన్నీ నిన్ను రక్షించుననే భావాన్ని విడిచిపెట్టేసేయి, నా ఆరాధనగా నీవు అన్ని పనులు చేస్తూనే నువ్వు అంతా కర్మత్యాగము ఫలత్యాగము కర్తృత్వ త్యాగము చేసి నన్ను ఆరాధించు అని చెప్పారు అని అంటారు. అలాగే ఏషయేవ సర్వధర్మాణం శాస్త్రీయ పరిత్యాగ ఇది నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ అంటూ మూడు రకాలుగా ఉన్నదయ్యా, నువ్వు సాత్విక త్యాగము ఈ యజ్ఞము దానము తపస్సు ఇవి విడవకూడదు అని చెప్పినటువంటిది ఒకటి, అథవా అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, కనుక నేను విడిచిపెడతాను విడిపిస్తాను విడిచిపెడతాను విడిపిస్తాను అని చెప్పాడని, అథవా మరొక అర్థాన్ని చెబుతూ ఉన్నారు రామానుజులు వారు. రెండవది ఇది ఏమిటనంటే, సర్వ పాప వినిర్ముక్త అత్యర్థ భగవత్ ప్రియ పురుష నిర్వచత్వాత్ భక్తియోగస్య తదారంభ విరోధి పాపానాం ఆనంత్యాశ్చ. నీకు భక్తియోగమునకు విరోధము లేనటువంటి ఎన్నో ఉన్నాయి, అవన్నింటినీ కూడా నీవేమి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటన్నింటినీ కూడా అనంత పాప అనుగుణాన్ని మొత్తాన్ని నేను పోగొడతా, కనుక నీవు చేయవలసింది ఏమిటి అని అంటే ఇవి మొత్తమన్నీ కూడా ఇక నా ఏదో ఇది చేయాలి అది చేయాలి అంటూ ఏమీ లేదు, నన్ను ఒక్కసారి ఉపాయముగా పొందుము. ఏమిటి దేనికనంటే, మనం ఎంత చెప్పుకున్నా శాస్త్రాన్ని ఎంత చెప్పుకున్నా పూర్తిగా అర్థం కాదు, మరి ఇక ఒకేసారి నన్ను పొంది తర్వాత అవసరం లేదు అంటూ ఉన్నాడు కదా, మరి ఇది ఎలా సాధ్యము అని అంటే మిగిలిన వాటికి అలా చెప్పలేదు. ఇది అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయండి అంటున్నారు పరిశుద్ధంగా, సరే శుద్ధము అని అంటే ఇక ఏది అని అంటే మనసే శుద్ధి, ప్రహ్లాదుడు నిరంతరం చేశాడు నిద్రలో కూడా చేశాడు, మరి ఇంకక్కడేమున్నది. అలాగే ద్వయమంత్రాన్ని పెదవుల తడి ఆరకుండా అర్ధానుసంధానంగా చేయమన్నారు, ఇది ఒకేసారి అంటున్నారు, మరి ఒకసారి అయితే మరి ఎలాగండి అని అంటే రెండవసారి మళ్ళీ చేయకూడదు అని కూడా అంటున్నారు. దీని భావాన్ని మనసులో ఉంచుకోవాలి, ఎలా అంటే దీనికి ఒకటే చెప్పారు,
ఒకసారి ఒక స్త్రీకి ఒక పురుషుడు తాళి కట్టాడు. భర్త అయిపోయాడు కదా, పోనీ తాళే కట్టవసరలా, గాంధర్వ వివాహమే అనుకోండి. గాంధర్వ వివాహం అంటే కంటి చూపుతోనే కదా, ఇద్దరూ కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఎవరు అవసరంలా, ఈ మంగళసూత్రం కట్టాలంటే మళ్ళీ పురోహితుడు కావాలి. దీన్ని చెబుతారు జీవ వివాహము అంటూ. ఆ పురోహితుడుగా గురువుగారుండి ఈ జీవుడిని ఆ పరమాత్మ, ఈ జీవుడు పెళ్లి కూతురుగా, ఆ పరమాత్మ పెళ్లి కొడుకుగా, పెళ్లి కొడుకు ఈ కట్టినటువంటి తాళి ఈ మంత్రాలుగా చెబుతారు. సరే, గాంధర్వ వివాహం కూడా ఉన్నది, అష్టవిధ వివాహాలు, గాంధర్వ వివాహం కూడా ఉన్నది. కనుక గాంధర్వ వివాహము గజేంద్రుడు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలామంది మనకి భాగవతంలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరు గురువు? పూర్వజన్మలు అంటారు. ఆ పూర్వజన్మలు అందరికీ ఉంటారు, దానికేముంది? అవన్నీ ఊరికే కంటి తుడుపు మాటలే తప్ప అవి అవసరం లేదు, అంత దూరం అవసరం లేదు. అసలు ఎందుకు? పరమాత్మతో సాన్నిహిత్యం ఈ జీవుడికి ఎప్పుడూ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొకటి ఎందుకు? అసలు ఉంటే ఉన్నాయండి, ఉన్నదాన్ని ఆశ్రయించండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు అన్ని రకాల పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి కదా, అన్ని పెళ్ళిళ్ళే. కనుక అలాగే ఒకేసారి ఆశ్రయించిన తర్వాత ఇక మళ్ళీ విడిచిపోవటం అనేది ఉండదు. ఆ తర్వాత పని ఏమన్నా ప్రతిరోజు నువ్వు నా మొగుడువయ్యా, నువ్వు నన్ను పోషించాలి, నేను నీ భార్య అని అంటాం, కానీ నువ్వు నా భార్యవి, నువ్వు నాకు ఒండి పెట్టాలని మొగుడు రోజు అంటాం కానీ ఉంటుందా? లేదు, భావం ఉంటుంది. ఇది కూడా అంతే. ఈ అధవాని చెప్పినటువంటి దాంట్లో ఇది అన్నమాట ఏమిటంటే, ఒకేసారి నువ్వు శరణాగతి చేసిన తర్వాత మరల మరలా ఈ భావాన్ని ఉంచుకో అంతే. కనుక దీన్ని చరమ శ్లోకము అని చెబుతారు. ఇక చిట్ట చివరి ఉపదేశం అయిపోయింది. ఇక ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అనచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. అర్జున, అతి రహస్యమైనటువంటిది చెప్పేశాను నీకు సుమా అని అప్పుడు అరేరే అనుకున్నాడట స్వామి. ఊరికే అంటారు అరేరే అంటే, ఆయనకేం తెలియదా ఋషికేశుడు. ఇంత తేలిగ్గా చెప్పేసి అనుకున్న సుమా, ఇది నా తపస్కాయ, తపస్సు చేయనటువంటి వానికి. తపస్సు అంటే ఇంద్రియములను నిగ్రహించడం, శరీరమును, మనస్సును, వాక్కుని కూడా నిగ్రహించినటువంటి వాడికి చెప్పు. నా అభక్తాయ, నా భక్తుడు కాని వాడికి, నా ఇంత ఇష్టం లేని వాడికి ఏనాడు చెప్పకు, కదాచిన ఒకప్పుడు కూడా చెప్పకు. నచ అశుశ్రూషవే, శుశ్రూష చేయని వాడిని అంటే శ్రోతుమిచ్చుహు, శుశ్రూష అంటే సేవ చేయటమే కాక వినడంలో ఇచ్ఛ కూడా ఉండాలి, కోరిక. అటువంటి వాడికి చెప్పకు. యహ అభ్యసూయతి, ఎవడైతే నన్ను నా యందు అసూయ కలిగి ఉంటాడో వాడికి కూడా చెప్పకు అన్నాడు ఆయన. యయుదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాంకృత్వా మామేవ ఏష్యతి అసంశయ. కనుక ఇది పరమ గుహ్యమైనటువంటిది. ఇప్పుడు నీకు చెప్పింది గీత మొత్తం కాదండి, ఒక్క శ్లోకం. ఇది నాయందు భక్తితో నా ఇష్టము చేతిక నన్నే పొందుతావు సుమా, నీకు సందేహం లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ భువిత భవిత నచమే తస్యాతు అన్య ప్రియతరో భవ. మద్భక్తులకు అభిధాస్యతి అంటున్నాడు. నా భక్తులకు చెబుతూ ఉంటారు ఎవరు ఇలా, అదిగో వారు నాకు చాలా ఇష్టము అన్నాడు ఆయన. ఇక మరి చెప్తూ ఉన్నాడు, అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోహో జ్ఞానయజ్ఞైన తేనాహం ఇష్టస్యామితి మే మతి. ఏ గీత మొత్తం అనకూడదండి అని అంటే, గీత మొత్తం అర్జునుడు ఎక్కడ చెప్పగలడు కనుక? అసలు ఆయనకి గుర్తుంటుందా? గీత చెప్పడానికి వేరే ఉన్నారు, సంజయుడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు కనుక అక్కడ దాన్నేం చెప్పట్లా. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు, ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా గీత మొత్తం ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదం, ఈ సంవాద రూపంగా జరిగింది గీత. ఇది ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో, ఇప్పుడు ఏది స్వాధ్యాయం అని చదువుతూ ఉంటారు కదా, అలా అధ్యయనము చదువుతూ ఉంటారో, జ్ఞానయజ్ఞైన తేనాహం ఇష్ట శ్యామ్ ఇతి మే మతి. జ్ఞానయజ్ఞము చేత నేను వారి చేత పూజింపబడిన వాడినిగా నేను అనుకుంటాను సుమా, అతడు నాకు చాలా ఇష్టము అన్నాడు ఆయన. అతడికి కూడా నేను ఇష్టమే, ఇష్టమైతేనే కదా ఇది చేసేది. నీకు అర్థం తెలిసేది తెలియంది, తర్వాత రెండవ స్టెప్ అది. కనుక కేవలము కూడా చదువు చాలు అన్నాడు ఆయన. అందుకే ప్రపంచం మొత్తం ఈనాడు చదవటానికి పూనుకున్నది, దీంట్లో ఉన్నదే ధర్మమంతా. కనుక ఏ స్థాయి వారికి అదే రకంగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు కానీ ఎవడు చూస్తే వాడి వంక ఆయన చూసినట్లుగా ఉంటుంది. కనుక అలాగే ఈ గీత అందరూ కూడా అధ్యయనం చేయండి అని చెప్పాడు ఆయన.
శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఒకవేళ చదవలేమంది అని అంటారా, శ్రద్ధగా వినండి. ఆ యందు అసూయ లేకుండా విన్నా సరే చాలు, మీరు పుణ్యాత్ములై పుణ్యలోకాలు పొందుతారు. కశ్చిదేతత్ శృతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కశ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, ఇప్పుడు నేను చెప్పాను కదా, చక్కగా విన్నావు ఈ చివరి ధర్మాన్ని, అజ్ఞాన మోహితుడవై ఉన్నావు కదా, ఇప్పుడంతా పోయింది కదా, నశించిపోయింది కదా, నశించిపోయింది కదా అన్నాడు ఆయన. ధనంజయ, నువ్వు ధనములను జయించినటువంటి వాడివి, నీకు ఇదెంత లెక్కయ్యా, ఈ సామాన్యమైనటువంటి వీరిని జయించటం ఏం లెక్క, కనుక నీవు లే అన్నాడు ఆయన. అర్జున ఉవాచ, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్తుమయా మమ అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నా మోహం నశించిపోయింది, ఆ స్మృతి కూడా మరలా వచ్చింది నీ ప్రసాదముని అనుగ్రహం వలన. అంటే అంతకుముందు నశించింది కానీ ఇప్పుడు మరలా మూతపడింది, ఇప్పుడు ఆ స్మృతి మరలా లభించింది సుమా. స్థితోస్మి గత సందేహ, అప్పుడు నాకేం సందేహం లేదు. కరిష్యే వచనంతవ, నీ వచనం నువ్వు చెప్పిన మాట చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అర్జునుడు. లేచి నిలబడ్డాడు. మరి ఆ 10వ అధ్యాయం దగ్గర అన్నాడే కానీ ఆ తర్వాత మళ్ళీ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఏది, నిన్ను సేవించేవాళ్ళ, ఆత్మను సేవించేవాళ్ళ అంటూ ఒక సందేహం వ్యక్తం చేసేటప్పటికి మళ్ళీ పడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ చరమ శ్లోకంతో మళ్ళీ విడిపోయింది. ఇక సంజయుడు చెప్తూ ఉన్నాడు. సంజయ ఉవాచ, ఇచ్చహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమివ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇలా వాసుదేవుడు పార్థుడు కూడా చెప్పుకున్నటువంటిది వింటే రోమహర్షణం, చెవులు నిక్కబుడుస్తూ ఉన్నాయ్యా. వ్యాస ప్రసాద అశ్రుతవాన్ ఏతద్గుహ్యం అహం పరం యోగం యోగేశ్వర అత్ కృష్ణ అత్ సాక్షాత్ కథయత స్వయం. ఈ యోగం ఉన్నదే, దీనిని యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు సాక్షాత్తుగా ఆయనే చెప్పాడు. వ్యాస ప్రసాదం వలన నేను విన్నానయ్యా, గుహ్యతమం ఇది, చాలా గొప్పది సుమా, ఇకంతకంటే ఇక ప్రపంచంలో గొప్పది లేదు అని కాసేపు మెదలలేదుట. మెదలకపోయేటప్పటికీ ఓ పోటు పడిశాడు. ఏడు సంజయ, ఏమైపోయావు ఏమైపోయావు అని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఆహా ఆహా, ఏమి బోధ, ఏమి జ్ఞానము, ఏమి కర్మ, ఏమి భక్తి, ఏమి శరణాగతి, ఏమి విశ్వరూపము. ఒక్కొక్క దాన్ని తలుచుకుంటూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది అని చెప్పి కళ్ళు మూసుకుని, తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేహి విస్మయోమి మహారాజన్ మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః. ఏమి రూపమయ్యా, ఏమి రూపమయ్యా, ఆ కోటి సూర్యకాంతులతో వెలిగేటటువంటిది, దివ్య ఆభరణములతో ఉన్నటువంటి రూపము, అత్యద్భుతమైనటువంటి రూపం సుమాని తన్మయుడైపోయి ఆనంద డోలికలలో ఊగిపోతూ ఉన్నాడు సంజయుడు. కిమత్ర బహునా ఉక్తేనా, ఏమయ్యా ఇంకెన్ని చెప్పనయ్యా, ఇక ఇంకా బహునా ఇంకెందుకు ఆ చెబుతూ ఉన్నా, ఒకటే విను. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధరుడైనటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడే శ్రీహి సంపద విజయము ఐశ్వర్యము నీతి అని మమ మతి ధ్రువ ఇది నిశ్చయము అక్కడే ఉంటాయి అన్నీని. ఎత్ర పార్థో ధనుర్ధర తత్పితృష్వసు పుత్ర తత్పదద్వంద్వైకాశ్రయ తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువ నిశ్చలా ఇతి మతి మమ ఇతి అని భగవద్ రామానుజుల వారు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ధనుర్ధరుడు కావాలి పరమాత్మ, యోగేశ్వరుడైనటువంటి పరమాత్మ ఉంటాడు అక్కడ. అక్కడ ధనుర్ధరుడు అంటే ఇక పని చేయటానికి పూనుకోవాలి, ఇక్కడ వరకు విన్నాడు అంతే, మనం కూడా అంతే విన్నాము, కానీ ఇప్పుడు క్రియలోకి రావాలి, ఆశ్రయించాలి పరమాత్మని. ఇప్పుడంతా వినటమే జరిగింది, మరి ఎక్కడండి అని అంటే అంతర్యామిగా ఎప్పుడు ఉన్నాడు కదా, ఎప్పుడూ ఆయన్నే ఆ రూపంగా తీసేసుకో, ఆయనకు అప్పచెప్పేసేయి. ఏం అప్పచెప్పాలండి, తాళాలు, ఏమి తాళాలు, పగ్గాలు, ఆయన సారథిగా చేసుకో మొత్తం, ఆయన్ని నడిపించమను. అప్పుడు నీకు
విజయము అన్నీ కావలసినవి ఇక్కడ ఎన్ని ఇస్తాడు, మోక్ష ధామాన్ని కూడా ఇస్తాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశాధ్యాయ. ఇది శ్రీ భగవద్రామానుజాచార్య విరచితే శ్రీమద్భగవద్గీతాభాష్యే అష్టాదశో అధ్యాయ. రామానుజాచార్య స్వామి వారు కూడా అధ్యాయమును పూర్తి చేశారు. కనుక శ్రీ మాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవ ప్రేమా విలాసయ పరాంకుశ పాదభక్తం కామాది దోషహర ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధన. శ్రీకృష్ణస్వామికి నమస్కారాలు అర్పిస్తూ ఆ మాధవుని యొక్క ఆ పాద పద్మద్వంద్వముల నిత్య సేవ చేత నిరంతరము కూడా సంతోషించేటటువంటి నమ్మాళ్ళ వారి పాదములను ఆశ్రయించినటువంటి రామానుజుల వారి యొక్క పాదములకు నమస్కారము అని మనవాళ మహామునులు చెప్పినటువంటి శ్లోకం ఇది. యతిరాజ వింశతిలో ఈ దోషములన్నీ హరించేటటువంటి వాడు అయిన యతిపతికి నమస్కారము. మాధవుడు వస్తున్నాడు, మాధవుని పాదాలు అలాగే అవి నిత్యము ఉంచుకున్నటువంటి నమ్మాళ్ళ వారు, ఆయన పాదములను నిత్యము హృదయమునందు ఉంచుకున్నటువంటి రామానుజుల వారు, వారికి మనము నమస్కరిస్తూ ఉన్నాము. కనుక ఇక్కడితో వారికి నమస్కరించి భగవద్గీతను సుసంపన్నం చేసుకున్నాం. ఆ పరమాత్మ దయ వలన ఆ గీతను భగవద్ రామానుజుల వారి అనుగ్రహము వలన వారి భాష్యములో కొన్ని విషయములను చెప్పుకోగలిగాం. మొత్తం చెప్పుకోవాలంటే ఇంకా చాలా సమయం పడుతూ ఉంటుంది. దాదాపుగా ఒక 2 నెలలు 60 రోజులు హాయిగా మనం చెప్పుకున్నాం. రోజు నేను వింటూనే ఉన్నానని చెప్పాను కదా. అయితే దీంట్లో ప్రధానంగా ఒక మనవి ఏమిటనంటే, ఎక్కడ ఏ శాస్త్రములకు ఇతర శాస్త్రములు గీత కంటే తక్కువ అని చెప్పటానికి నేను నా ఉద్దేశం కాదు. అలాగే ఇతర యోగములు, కర్మలు, యజ్ఞములు, యాగములు చేసేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, వారందరినీ కూడా కించపరచటానికి చెప్పటానికి పూనుకున్నది కాదు ఇది. కేవలము భగవంతుని యొక్క మహిమ గొప్పది అనే, ఇతర శాస్త్రముల కంటే భగవంతుని మహిమ గొప్పది, అలాగే ఇతరముల కంటే భగవంతుని యొక్క సేవ గొప్పది అని చెప్పటానికి మాత్రమే దయచేసి ఎవరికి ఏ కొంచెము బాధ కలిగినా సరే నేను క్షంతవీయుడను అని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే లోకంలో చాలామంది గీత కంటే గొప్ప శాస్త్రములు అంటూ ఉంటారు. మిగిలినవన్నీ సరే రకరకాలుగా వారు చెప్పేవారు చెబుతుంటూ ఉంటారు. అవి వింటూ ఉన్నందువలన చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద మహామహా పండితులే చెబుతూ ఉంటారండి. అందుకని కించిత్ బాధ కలుగుతూ ఉంటుంది నాకు. ఏమీ కాదు, భగవద్గీతను మించినటువంటిది శాస్త్రము లేనేలేదు. ఇదే పరమ ప్రమాణము. ఇంకా నా మనసులో ఉన్నటువంటిది నాకేమిటి అని అంటే నేను చెప్తూ ఉన్నా వేదం ప్రమాణమే. దాంట్లో నాకు నమ్మాళ్ళు వారు చెప్పినటువంటి తిరువాయుమలి పరమ ప్రమాణమైన ఇష్టము. దాని వ్యాఖ్యానములతో సహా ఏది చెప్పినా వ్యాఖ్యానాలు కూడా అది వేదమే. ఆ తర్వాత ఇతిహాసం వచ్చేటప్పటికి వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్రీమద్ రామాయణము తద్వ్యాఖ్యానములు, అలాగే ఇక పురాణం వచ్చేటప్పటికీ శ్రీ మహాభాగవతము తద్వ్యాఖ్యానము, తెలుగులో కూడా పోతనగారి భాగవతం, సంస్కృతంలో వ్యాస భాగవతము తద్వ్యాఖ్యానములు. చెప్పాను కదా 27 వ్యాఖ్యానాలతో ఉన్నటువంటి దశమస్కంధము, ఇంకా 11 వ్యాఖ్యానాలతో నిరంతరము ఈ గ్రంథాలే నా అధ్యయనము. కనుక అవి నాకు పురాణములలో ఇష్టము. ఇక తరువాత కావ్యములు వస్తే శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద అది చాలా ఇష్టము. ఇక వ్యాఖ్యానములు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు భగవద్ రామానుజుల వారి 9 గ్రంథములు తద్వ్యాఖ్యానములు అన్నీ కూడా నాకు, ఈ మొత్తం ప్రబంధములు ఈ చెప్పినవన్నీ కూడా నాకు పరమ 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 ఇష్టము. ఎంత అంత అని చెప్పలేనటువంటి ఇష్టము. ఉండుం షోర్ పరుకునీర్ తిండుం వెట్రులయ్యం ఎల్లాం ఈ గ్రంథాలే. అంతటి నా అభినవేశాన్ని తెలియచేసుకుంటూ ఉన్న అందరికీ కూడా వందనములు సమర్పించుకుంటూ విన్నటువంటి వారికి అందరికీ కూడా వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే స్వామి యొక్క దయతో మరలా భగవద్ రామానుజుల వారి యొక్క దివ్య గాథలలోకి మళ్ళీ ప్రవేశిద్దాం. మళ్ళీ వాటిని కూడా మనము అనుభవించుదాం. కనుక మనము ఈ విధంగా ఆ స్వామి కరుణ, భగవద్భాగవత ఆచార్య ఆశీస్సులు, కటాక్షములతో కూడా ముందుకు సాగుదాం. జై రామానుజ, జై శ్రీకృష్ణ, కృష్ణం వందే
జగద్గురుం శ్రీకృష్ణ శరణం మమ, శ్రీరామ శరణం మమ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై.